नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। భారత భారతి మరో అంకానికి స్వాగతం. మనం ఆది పర్వంలోని 74వ అధ్యాయంలో ఉన్నాం. మనం శకుంతల దుష్యంతుడి దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఆ తర్వాత దుష్యంతుడునే నిన్ను గుర్తుపట్టలేదన్నాడు. ఆయనకి తెలిసినా కూడా గుర్తుపట్టినా కూడా గుర్తుపట్టలేదని చెప్పాడు. ఇక్కడ ఆవిడ వెంటనే పాపం ఒక స్తంభానికి ఆనుకుని అలా చూస్తూ ఉండిపోయింది అనే ఘట్టం దగ్గర ఆగాం. ఈ అధ్యాయం ఎందుకు నేను కొన్ని భాగాలుగా డివైడ్ చేసుకుంటూ వెళ్తున్నానంటే, శకుంతల చెప్తున్న మాటల్లో ఈ కాలానికి కావాల్సిన కొన్ని అద్భుతమైన విషయాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా వివాహం అంటే ఏమిటో, ఒక విచ్చలవిడితనాన్ని దగ్గర పెట్టుకుని దానిని సబ్స్టాన్షియేట్ చేసుకుంటూ ఒక ఇజంగా జోడించి, స్త్రీని కేవలం ఒక ఆట వస్తువుగా భావించే పురుషులు, ఒక యోగ్యుడైన పురుషుడితో వివాహం చేసుకునే సందర్భం వచ్చినా కూడా సవాలొచ్చే కండిషన్స్ పెట్టి వివాహం చేసుకోను అని చెప్పే అమ్మాయి, చాలా క్లిష్టమైన సమస్య సమాజంలో ఈరోజు ఉన్నది. వీళ్ళ వల్ల ఏమిటి వివాహం? కేవలం లౌకికపరమైన కామవాంఛ తీర్చుకునేందుక, లేక ఏమిటి ఆ వ్యవస్థ? ఎందుకు అలా ఉన్నది? వాటిలో అర్థం, ఆ మంత్రాలు ఏమిటి అర్థం? ఎందుకు ఆ విధానం అలా పెట్టారు? ఆ క్రమశిక్షణ ఏమిటి? వీటన్నింటినీ విస్మరించి కేవలం వినేందుకు బాగుంటాయి కదా అని వేద మంత్రాలను అక్కడ పెట్టి వాళ్ళ చేత పలికించి నీ మనస్సు ఎక్కడో పెట్టుకుని ఎందుకు ఆ అగ్ని సాక్షిగా వివాహం చేసుకుంటున్నారు? ఎందుకు అగ్నిని అవమానిస్తున్నారు? ఈ ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరం ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకి ఉంది, మా పిల్లాడి తల్లిదండ్రులకు కూడా ఉంది. ముందర పిల్లల సంగతి తర్వాత చెప్తాం. అమ్మాయి, నువ్వు ఈ విధంగా ఇన్ని కండిషన్స్ పెట్టి ఇన్ని వ్యవహారాలు చేసి ఇంత ఏడిపించుకు తిని చివరికి నువ్వు వివాహానికి ఒప్పుకున్న తర్వాత నీ భర్తని నువ్వు భర్తగా చూస్తావా? నువ్వు పతివ్రతగా ఉంటావా? లేదేమయ్యా అబ్బాయి, నువ్వు ఈ విధంగా అమ్మాయిల గురించి ఆలోచిస్తున్నావు, నీకు నువ్వు అసలు కట్టుబడి ఉంటావా సంసారానికి? ఆ పద్ధతిలో మీరు రాలేకపోతున్నారు అంటే మీకు వైదిక సంప్రదాయంలో వివాహం నేను చెయ్యను అని కనుక ఎప్పుడైతే పేరెంట్స్ గట్టిగా పట్టుబడతారో, కానివ్వండి, ఏం పర్వాలేదు, కొంతకాలం అర్థమవుతుంది పిల్లలకి. అది కేవలం ఏదో బాగుంటుంది కదా వినేందుకు, రిసెప్షన్ పెట్టుకుని ఇష్టారాజ్యంగా మనం అందరికీ ఎక్స్పోజ్ అయిపోయి పరపురుషుడి చేత గోరింటాకులు పెట్టించుకుని ఎందుకు భ్రష్టు పట్టిస్తారు? మీకు అవసరం ఏమిటండి? ఆ గెంతులు చిందులు వేసుకుని మీకు మళ్ళీ అగ్నిసాక్షిగా అగ్ని కావాలి, అక్కడ మంత్రాలు కావాలి. వైదిక సంప్రదాయం ఆట వస్తువు కాదు. అగ్నిరివ కక్షం దహతి బ్రహ్మపృష్టం అనాద్రతం అన్నాడు. ఎందుకు శకుంతల విషయంలో నేను ప్రత్యేకంగా ఇక్కడ విపులంగా తీసుకొస్తున్నాను అంటే, చాలామంది ముందరే చెప్పాను, శకుంతల కేవలం ఏదో జస్ట్ అలాగా ఏదో మునిశాపం వల్ల దుష్యంతుడు మర్చిపోతాడు, అది మీరు నాటకంలో చూసింది, భారతంలో అట్లా లేదు. ఆవిడ అక్కడ నిలబడి ఆవిడ పాతివ్రత్యాన్ని అక్కడ చాటి ఏమనుకుంటున్నావయ్యా నువ్వు అని నిలదీస్తుంది దుష్యంతుణ్ణి. నాకెవరెవరు సాక్షులు ఉన్నారో అని చెప్పి చెప్పింది. అప్పుడు వాళ్ళు పలికారు. ఆ కథ చూస్తాం మనం. అంత ఉదాత్తమైన పాతివ్రత్యం కాకపోయినా అట్లీస్ట్ ఆ విధానంలోకి మనం ఉన్నాం కాబట్టి
మనం అందులోకే వచ్చాం కాబట్టి, అక్కడి నుంచే వచ్చాం కాబట్టి ఆ ఉపనిషత్తులోని మంత్రాలే మనం వాడుతున్నాం, ఛాందోగ్య ఉపనిషత్తులోనివి. అందులోని మాటే చెప్తుంది ఇక్కడ శకుంతల. కాబట్టి వాటిని ఆదరిస్తూ ముందరికి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ అసలు వివాహం అంటే నువ్వు ఏదో కాంట్రాక్ట్ లాగా ఒక తరాజు వేసుకుని, బేరీజు వేసుకుని, నా నువ్వు ఈ ఊళ్ళో ఉంటే ఇది, ఆ ఊళ్ళో నేను వస్తాను, ఈ ఊళ్ళోకి నేను రాను, నువ్వు అలా కాదు ఇలా కాదని ఈ కండిషన్స్ పెట్టుకుని చేసుకునేది వివాహం కాదు అది. ప్లీజ్ అండర్స్టాండ్, అలా కావాలి మీరు అనుకుంటే మీరు వైదిక పద్ధతులు వివాహం చేసుకోక్కర్లేదు, ఎవడు మిమ్మల్ని తప్పట్లు, మిమ్మల్ని మీరు చెడగొట్టుకుంటారు. అగ్ని జోలికి రాకండి అనవసరంగా. మీరు మనస్సులో అటువంటి ఆలోచనలు ఉంటే గనక ఇది కేవలం మనకి యాంత్రికంగా అది జరగాలి, వివాహం ఆ విధానం జరగాలి నాకు అంతే అని మీరు అనుకుంటే గనక అక్కడ పెద్దలు చెప్పే విషయాలన్నింటినీ మీరు పెడచెవిన పెట్టేసినంత మాత్రాన మీకేం కాదనుకోకండి. ఆ సంప్రదాయాన్ని, ఆ విషయాన్ని, అక్కడ ఉన్న విధానాన్ని, ఆ పవర్ని అవమానించే అధికారం మీకు లేదు. ప్లీజ్ రిమెంబర్ దిస్. కథలోకి వెళ్దాం. సంరంభామర్షతామ్రాక్షీ స్ఫురమాణౌష్ఠ సంపుట కటాక్షై నిర్దహంతీవ తిర్యక్ రాజానమైక్షత. కోపంతో, అసహనంతో, ఎర్రబడ్డ కన్నులతో, అదిరే పెదవులతో, చూపులతో దహిస్తున్నట్లు శకుంతల రాజును చూసి ఆకారం గూహమానా చ మన్యునా చ సమీరిత తపసా సంహృతం తేజో ధారయామాసవైతద. క్రోధంతో ఉన్న తన రూపాన్ని కప్పిపుచ్చుకుంటూ, తపస్సుతో నింపుకొన్న తేజస్సుతో కోపాన్ని నిగ్రహించుకుంటూ నిలిచింది. అమితమైన కోపం వస్తుంది మరి, తపస్సు ద్వారా దాన్ని నిగ్రహించుకుంటూ వచ్చింది. తమస్ తపస్ శమస్తపో శాంతంతపో దానంతపో యజ్ఞంతపో భూర్భువస్సు వర్బ్రహ్మై తదుపాస్యతే తప. తపస్సు ద్వారా నిగ్రహం తెచ్చుకుంది. సా ముహూర్తమివ ధ్యాత్వా దుఃఖామర్ష సమన్విత భర్తారమభి సంప్రేక్ష్య క్రుద్ధా వచనమబ్రవీత్. పాపం తట్టుకోలేకపోయింది. జానన్నపి మహారాజ కస్మాదేవం ప్రభాషసే న జానామీతి నిశ్శంకం యథాన్య ప్రాకృతో జన. ఒక ముహూర్తకాలం ఆలోచించి దుఃఖంతో అసహనంతో భర్తను చూసి కోపించి ఇలా అన్నది, మహారాజా తెలిసిన వాడవై కూడా ప్రాకృత జనుడిలా నాకు తెలియదు అని శంక లేకుండా ఎలా మాట్లాడుతున్నావు. దాదాపు ఇదే పదజాలం అక్కడ సీతాదేవి ప్రయోగించింది. కిమ్మాం అసదృశం వాక్యం ఈదృశం శ్రోత్రదారుణం రూక్షం శ్రావయసే వీర ప్రాకృత ప్రాకృతామివ. 119వ సర్గ యుద్ధకాండం శ్రీరాముడు. ప్రాకృత ప్రాకృతామివ ఇక్కడ కూడా యథాన్య ప్రాకృతో జన. సీతాదేవి ఏమయ్యా అది చిన్న సెటిరికల్గా ఉండు వీర అన్న పదం ఉపయోగించి, నువ్వేం వీరుడు అయ్యా, దారిపోయేవాడు ఒక దారిపోయే దారితో ఎలా మాట్లాడతాడో అలా నువ్వు మాట్లాడుతున్నావు. నన్ను ఆ స్థాయికే తీసుకెళ్ళావు, నువ్వు ఆ స్థాయికే వెళ్ళావని ఒక స్థాయి ఉన్నవాళ్ళు మామూలు సామాన్యుడు ప్రాకృతంగా గ్రామ్యంగా వ్యవహరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ స్థాయిని దించుకుని మాట్లాడరు అసలు. లేదు మాట్లాడితే ఏమయ్యా ఇంత మట్టుకే ఇంత చాలు అని చెప్పి నవ్వేసి వెళ్ళిపోతారు. ఇక్కడ అలా కూడా లేదు. ఆవిడేమంది ప్రాకృత ప్రాకృతామివ ఏమయ్యా, అలాంటి వాడు అలాంటి
జారిపోయే మనిషి సామాన్యుడు. అటువంటి మరొక సామాన్యురాలితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అని వీరాట్. రూక్షం శ్రావయసే వీరాట్. చిన్న సెటైర్ ఇక్కడ. అదే మాట చెప్పొచ్చు, సందర్భం చూడండి. పాత్రలు భిన్నమైనప్పటికీ శ్రీరాముడు కూడా పబ్లిక్ లైఫ్ కాబట్టి అది, మరి పబ్లిక్లో కొన్ని చెప్పవలసినవి ఉంటాయి. ఒకసారి పబ్లిక్ లైఫ్లోకి వచ్చాక నీ కాంటాక్టు, నీతో సహచర్యం చేసేవారి కాంటాక్టు అన్నీ కూడా పబ్లికే. అలాగా దుష్యంతుడు కూడా ఇప్పుడు ఇంతకాలం అయిపోయింది, ఇప్పుడు వచ్చి ఈవిడ ఫలానా అంటే మాట్లాడకుండా సింపుల్గా లోపలికి వెళ్ళి కూర్చో తర్వాత మాట్లాడదాం అంటే కుదరదు కదా. సందర్భం అదే. అంచేత ఎవరు నువ్వు అన్నాడు. చాలా మాటకి ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయింది. అత్రతే హృదయం వేద సత్యస్యైమానృతస్య చ కళ్యాణం వద సాక్ష్యేణ మాత్మానమవమన్యథాః. ఈ విషయంలో ఏది నిజమో ఏది అసత్యమో నీ హృదయానికే తెలుసు. అది సాక్ష్యంగా శుభప్రదమైన మాట చెప్పు. నీ అంతరాత్మను నీవు అవమానించుకో. యోన్యథా సంతమాత్మానమన్యథా ప్రతిపద్యతే కింతేన న కృతం పాపం చౌరేణాత్మాపహారిణ. ఒక విధంగా ఉన్న తన్ను గూర్చి వేరొక విధంగా చెప్పేవాడు, తన్ను తాను దొంగిలించుకునేవాడు. అతడు ఎంతటి పాపాన్నైనా చేస్తాడు. ఏకోహమస్మీతి చ మన్యసే త్వం నా హృక్షయం వేత్సి మునిం పురాణం యో వేదితా కర్మణ పాపకస్య తస్యాంతికే త్వం రుదినం కరోషి. నీవు నేనొక్కడనే ఉన్నానని అనుకుంటున్నావు, హృదయంలో ఉన్న సనాతనమైన మునిని తెలియలేకపోతున్నావు, పాపాత్ముల పాపకర్మలన్నింటినీ ఎరుగున్న ఆ మహర్షి ఎదురుగా నీవు పాపం చేస్తున్నావు. ధర్మవే బహి సాధూనాం సర్వేషాం హితకారణం నిత్యం ఇచ్ఛా విహీనానాం చ నిత్యం ఇచ్ఛా విహీనానాం నచ దుఃఖావహో భవేద్ మన్యతే పాపకం కృత్వాన కశ్చిద్ వేత్తి మామితి విదంతి చైనం దేవశ్చ యశ్చైవాంతరపూరుష. అసత్యం లేకుండా సత్పురుషులందరికీ హితాన్ని కలిగించేది ధర్మమే. అది ఎప్పుడూ దుఃఖాన్ని కలిగించదు. పాపం చేస్తూ నన్ను ఎవడు ఎరుగడు అని భావించేవాడిని దేవతలు ఎరుగుతుంది. లోపల ఉన్న అంతరాత్మ ఎరుగును. ఆదిత్య చంద్రావనిలానలౌచ చౌర్భూమి రాపో హృదయం యమశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభయచ సంధ్యే ధర్మశ్చ జానాతి నరస్య వృత్తం. సూర్యుడు చంద్రుడు వాయువు అగ్ని అంతరిక్షం భూమి నీరు హృదయం యముడు అహోరాత్రాలు ప్రాతస్థాయం సంధ్యలు ధర్మం ఇవి మానవుని నడవడిని తెలుసుకుంటాయి. యమో వైవస్వతస్థశ్చ నిర్యాత యది దుష్కృతం హృది స్థిరకర్మ సాక్షి క్షేత్రజ్ఞో యస్య తుష్యతి. హృదయంలో ఉన్న కర్మసాక్షి క్షేత్రజ్ఞుడు ఎవని పనికి సంతోషిస్తాడో అతని పాపాల్ని యమధర్మరాజు తొలగిస్తాడు. నదు తుష్యతి యశ్చైష పురుషశ్చ దురాత్మన తం యమః పాపకర్మాణం వియాతయతి దుష్కృతం. దుర్మార్గుడైన పురుషుని యొక్క పనులకు కర్మసాక్షి సంతోషింపకపోతే ఆ పాపాత్ముని యముడే తొలగిస్తాడు. యో వమన్యాత్మనాత్మానం అన్యథా ప్రతిపద్యతే నతస్య దేవాశ్రేయాంస శిష్యాత్మాపిన కారణం స్వయం ప్రాప్తీతి మామేవం ఆవమస్సా పతివ్రతాం అర్చార్హాం నాచేసి మాం స్వయం భార్యా ఉపస్థిత. చాలా పవర్ఫుల్ శ్లోకం. తన్ను తాను మోసం చేసుకుని వేరొక విధంగా చెప్పుకునేవానికి దేవతలు కూడా శ్రేయస్సు కలిగించలేరు. దానికి తాను కూడా కారణం ప్రమాణం కాదు. నా అంతట నేనుగా వచ్చానని పతివ్రతనైన నన్ను ఈ విధంగా అవమానించవద్దు. మామేవం మావవంస్థా పతివ్రతాం. స్వయంగా చెంతకు వచ్చిన గౌరవార్హ అయిన భార్యనైన నన్ను నీవు గౌరవించటం లేదు. కిమర్థం మాం ప్రాకృతవత్ ఉపప్రేక్షసి సంసది న కల్వహమిదం శూన్యే రోమి కిం న శృణోషి మే. అనాగరుకుని వలె ఈ సభలో ఎందుకు అవమానిస్తున్నావు? జనరహితమైన అరణ్యంలో నేను ఈ మాటలు చెప్పడం లేదు కదా, నా మాట నువ్వెందుకు వింటం లేదు? యది మే యాచమానాయాహ వచనం న కరిష్యసి.
దుష్యంత శతథామూర్ధ తదస్తే స్ఫుటిష్యతి. దుష్యంత, ప్రార్థిస్తున్నప్పటికీ నీవు నా మాటలు లక్ష్య పెట్టకపోతే నీ శిరస్సు 100 ముక్కలుగా బద్దలు. భార్యాం పతిస్సంప్రవిశ్యస జస్మాత్ జాయతే పునః. జాయాయాస్తద్ధి జాయాత్వం పౌరాణః కవయో విదుః. ఉపనిషత్తులు అన్నమాట. భర్త భార్యలో ప్రవేశించి మరల సంతానంగా జన్మిస్తాడు ఆత్మావై పుత్రనామాసి. అందుకే భార్యను జాయ అని అంటారు. ఈ విషయం ప్రాచీన విద్వాంసులందరికీ తెలుసు. గర్భవతి అయిన భార్య తల్లితో సమానం అన్నది చాందోగి ఉపనిషత్తు చాలా క్లియర్గా చెప్తాం. ఆ సమయంలో ఆవిడ్ని జాయ అంటారు. ఎందుకంటే మ్యాన్ ఈజ్ రిప్రొడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ త్రూ హిస్ వైఫ్. అందుకని ఆ సమయంలో తల్లి షీ బికమ్స్ మదర్. జాయ అని పిలవాలి ఆవిడ. యదాగమవత పుంస తదపత్యం ప్రజాయతే తత్ తారయతి సంతత్యా పూర్వ ప్రేతాన్ పితామహాన్ పున్నాంను నరకాజ్యస్మాత్ పితరం త్రాయతే చుధ తస్మాత్ పుత్ర ఇది ప్రోక్త స్వయమేవ స్వయం భువా పుత్రేణ లోకాం జయతి పౌత్రేణానంత్యమశ్నుతే అధ పౌత్రస్య పుత్రేణ మోదంతే పితామహాః. బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పాడు పుత్రనే నరకం నుంచి ఈ పుత్రుడు రక్షిస్తాడు కాబట్టి వాడిని పుత్రుడు అన్నారు. సా భార్యాయా గృహే దక్షా సా భార్యాయా ప్రజావతి సా భార్యాయా పతి ప్రాణ సా భార్యాయా పతివ్రత. ఎవరండి భార్య అంటే? ఇంటి వ్యవహారంలో సమర్థంగా వ్యవహరించేదే భార్య. సంతానవతి అయినదే భార్య. పతికి ప్రాణంలా మసలుకునేదే భార్య. పతివ్రతగా ఉండేదే భార్య. అర్థం భార్య మనుష్యస్య భార్య శ్రేష్టతమ సఖ. భార్యామూలం త్రివర్గస్య భార్యామూలం తరిష్యత. మానవునికి భార్య సగభాగం. మళ్ళీ ఉపనిషత్తులోని మాట. అర్థో వా ఏష ఆత్మన యత్ పత్ని ఇది చెబుతారు మంగళసూత్ర ధారణ టైంలో. ఆత్మలోని సగభాగం అండి. అందుకే అర్థం భార్య మనుష్యస్య భార్య శ్రేష్టతమ సఖ. భార్యామూలం త్రివర్గస్య భార్యామూలం తరిష్యత. మానవుడికి భార్య సగభాగం. భార్య ఉత్తమోత్తమైన స్నేహితుడు. భార్యని మించిన స్నేహితుడు లేదు. ధర్మార్థకామాలనే త్రివర్గాన్ని తరించాలనుకునేవానికి భార్య మూల సాధనం. అది సనాతన సంప్రదాయంలో వివాహం అంటే అది. దాని పక్కన నెట్టేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఈ జనరేషన్కి మొత్తుకుని నేను చెప్పదలుచుకుంది. ఇక్కడ ఉన్నది చెబుతున్నాను కానీ సొంతగా నేనేం చెప్పట్లేదు. భార్యావంత క్రియావంత స భార్యా గృహమేధిన భార్యావంత ప్రమోదంతే భార్యావంత శ్రీయాన్విత. భార్య కలవారే యజ్ఞాది క్రియలు చేస్తారు. గార్హస్పత్యాగ్ని అంటే ఏమిటి? భార్య కలవారే ఉత్తములైన గృహస్థులు. భార్య కలవారే ఆనందించగలరు. భార్య కలవారే భాగ్యవంతులు. యోమాగ్నే భాగ్యం తత్తమదా భాగం చికీరుషతి. భాగ్యసూక్తం చెప్తాం. అభాగమగ్నే తన్కురు మామగ్నే భాగినం కురు. భాగ్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సందర్భం వచ్చింది కాబట్టి కొద్దిగా జ్యోతిషం చూపెడుతుంది. నానా హంగామా చేస్తారు. ఈ జాతకం ఆ జాతకం నవాంశలు ద్వాదశాంశలు త్రింశాంశలు 11వ స్థానం లగ్నాత్తు. మగపిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్ వివాహానికి. ఆడవాళ్ళకి సప్తమం, మగవాళ్ళకి సప్తమంతో పాటు ఏకాదశం కూడా చూడాలి. భాగ్యస్థానం. ఎంతసేపు స్త్రీలకి సౌభాగ్యం భాగ్యం అంటూ ఉంటారు. అసలు పురుషుడి జాతకంలో ఏకాదశం, దాన్ని బట్టి వాడు భాగ్యవంతుడా కాదా, చక్కని ఇల్లాలు లభిస్తుందా లేదా అని అక్కడ ఉంటుంది. చూడండి, భార్య కలవారే భాగ్యవంతుడు అన్నాడు.
సఖాయ ప్రవివిక్తేషు భవంత్యేతా ప్రియం వదాహ పితరో ధర్మకార్యేషు భవంత్యార్తస్య మాతర. ఏకాంత సమయాలలో భార్యలు ప్రియంగా మాట్లాడుతూ మిత్రులవుతారు, ధర్మకార్యాలలో తండ్రులవుతారు, కష్ట సమయంలో ఉన్న భర్తకు తల్లులవుతారు. బహుశా ఇక్కడి నుంచే తీసుకున్నారు, కార్యేషు దాసి కరణేషు మంత్రి అని. కాంతారేష్వపి విశ్రామః జనస్యాధ్వనికస్య వై యస్సదారః స విశ్వాస్యః తస్మాత్ దారాః పరాగతిః. అడవులలో ఉన్నవానికైనా భార్య మార్గంలో విశ్రాంతిని కలిగిస్తుంది, భార్య కలవారినే ఈ లోకం విశ్వసిస్తుంది. అందువల్ల పురుషునికి భార్యే ఉత్తమ గతి. తస్మాత్ దారాః పరాగతి. ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని బాధలు తట్టుకుంటూ ఉన్నా ఇంటికి వచ్చి కాసేపు కూర్చొని భార్యతో కబుర్లు చెప్పుకుంటే ఇప్పటికైనా ఈ రోజుకైనా కూడా పురుషుడికి సేద తీరటం లేదా? ఆ అవకాశం లేదా? కొన్ని మాటలు లేకపోయినా ఇద్దరు కలిసి కాసేపు ఆ దిక్కుమాలిన టీవీని చూస్తున్నా కూడా జరుగుతుంది, కాసేపు కలిసి ఇద్దరు ఏదో చూస్తున్నా కూడా. చేదోడు వాదోడు రెండు భార్యే. సంసర్వంతమభిప్రేతం విషమేష్వేకపాతినం భార్యైవాన్వేది భర్తారం సరసం యా పతివ్రత. ప్రపంచంలో జీవించి ఉన్నా మరణించినా నరకలోకాల్లో పడినా పతివ్రత అయిన భార్య మాత్రమే ఎప్పుడూ భర్తను అనుసరిస్తుంది. ప్రథమం సంస్థిత భార్యా పతిం ప్రేత్య ప్రతీక్షతే పూర్వం వృతం చ భర్తారం పశ్చాత్ చాద్వ్యనుగచ్చతి. ముందుగా భార్య మరణిస్తే ఆమె భర్త కోసం నిరీక్షిస్తుంది, భర్త ముందుగా మరణిస్తే ఆమె భర్తను అనుసరిస్తుంది. ఏతస్మాత్ కారణాత్ రాజన్ పాణిగ్రహణమిష్యతే తదాప్నోతి పతిర్ భార్యాం ఇహలోకే పరత్ర చావో రాజా. అందువలనే పాణిగ్రహణం అందరికీ ఇష్టమైంది. ఎందువలనంటే భర్త భార్యను పొందడం వల్ల ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖాన్ని పొందుతాడు. బ్యాక్ టు రామాయణ. అనసూయ వేసిన ప్రశ్నకి సీత తెప్పుతుంది, తండ్రి తక్కువ ఇస్తాడు మితంగానే ఇస్తాడు, సోదరుడు మితంగానే ఇస్తాడు, అమితంగా ఇచ్చేది ఒక భర్తే అని చెప్తుంది. ఎందుకయ్యా అంటే ఇహలోకానికి పరలోకానికి సంబంధించింది ఇచ్చేది భర్త ఒక్కడే. అక్కడ ఉంది కిటుకు అన్నది వివాహం అంటే. మరి అది వివాహం ద్వారానే కదా, ఆ వివాహం వద్దని దూరం చేసుకుంటుంది ఏంటి జనరేషన్ అంటే. బేసికల్లీ ఒక 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 చక్కని పాయింట్ మిస్ అవుతుంది. అదేమిటంటే వివాహం అనేది కేవలం శారీరక సుఖం కోసం, రెండు శరీరాలు కలవడం కోసం అని అనుకుంటే అది భారతీయ సంప్రదాయం కాదు. ఒక ఆట వస్తువుగా కేవలం కోరికలు తీర్చుకునేందుకు, కామవాంఛ తీర్చుకునేందుకు ఒక స్త్రీని చూసే ఒక విచ్చలవిడితనం ఉన్నది సమాజంలో. దానికి కొన్ని ఇజంలు జోడించేసి దాన్ని సబ్స్టాన్షియేట్ చేసి దానికి ఒక శాంక్టిటీ ఇచ్చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఇక్కడ ఉంది సమాధానం దానికి. మీరు దీని జోలికి రావక్కర్లా. ఇంతగా ఆవిడందరూ చూసారా, ఎవరైతే క్రమశిక్షణతో చక్కగా సంప్రదాయబద్ధంగా సంసారం చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళని హేళనగా చూసి వాళ్ళని తప్పుపట్టి వాళ్ళకేం చేత కాదు, వాళ్ళ జీవితంలో పైకి రారు అని చెప్పేసి వాళ్ళని తూలనాడి ఈ విచ్చల విడితనానికి ఒక స్టాంపు ఒక ఆమోద ముద్ర వేయించుకునే ఒక దిక్కుమాలిన ప్రయత్నం సమాజంలో జరుగుతుంది. పేర్లు నేను తీసుకోను. దాని సమాధానం ఇక్కడ ప్రాకృత ప్రాకృత అభివాదం. నీ స్థాయి ఎంత అండి, ఎందుకు నీతో వాదన మాకు? అత్యున్నతమైన ఒక ఉత్కృష్టమైన విషయం ఇది, నీకేమర్థం అవుతుంది?
అందుకని ఏమిట్రా అంటే, ఆచరణ వివాహం అంటే ఏమిటి అని తెలుసుకుని అగ్నిహోత్రం చుట్టూతా ప్రదక్షిణ చేసే ఈ ఈ భారతీయ సంప్రదాయం ఏదైతే ఉన్నదో దానిని అవహేళన చేసే అధికారం ఎవరికి లేదు. ఈ భూమి మీద వివాహం అంటే కేవలం ఈ భూమికి సంబంధించింది కాదు, ఈ జన్మకి సంబంధించింది కాదు. ఎందుకు మర్చిపోతారు ఆ సంగతి? లేదు, నాకు ఈ జన్మకు సంబంధించిందే, నేను ఇక్కడ ఎంజాయ్ చేసుకునేందుకే చేసుకుంటున్నాను అనుకుంటే నువ్వు ఆ పద్ధతిలో వివాహం చేసుకో, ఎవరు నేను తప్పట్లేదు. అగ్నిని సాక్షిగా నిలబెట్టకు, దహించేస్తాడు. అలా చేసుకుంటున్న వాడి జోలికి వెళ్ళరు. ఇది ఈరోజు సమాజంలో ఉన్న చాలా క్లిష్టమైన పరిస్థితి. నేను కొత్తగా చెప్పక్కర్లేదు, ఇప్పుడు నేను చెప్తుంటే వింటున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో మూసుకుని, కళ్ళు మూసుకుని, నోరు మూసుకుని అలా వివాహాలు అటెండ్ అయ్యి కళ్ళ ముందర జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఏమి చెయ్యకుండా మాట్లాడకుండా వెళ్ళిపోతున్న గణాలే మీరందరూ. ఇది ఉందా విధానంలో? ఇది మనం చేయొచ్చా? మన పిల్లల చేత ఇది చేయించవచ్చా అని ఎందుకు మీరు ప్రశ్నించటం లేదు? తప్పు మీదే. ఆత్మాత్మనైవ జనిత పుత్ర ఇత్యుచ్యతే బుధైహి తస్మాత్ భార్యాం నరః పశ్యేత్ మాతృవత్ పుత్రమాతరం. తన ద్వారా తానే భార్య గర్భంలో పుత్ర రూపంలో జన్మిస్తాడని పండితులు చెప్తారు. ఎప్పటిదండి మహాభారతం, ఛాందోగ్య ఉపనిషత్తు ఎప్పటిది? ఇవాళ బయాలజీ, ఇవాళ సైన్స్ చెప్పిన మాటను తీసుకుని ఏదో పెద్ద ఆవాదం ఈ వాదం అంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు చేస్తూ సమస్య ఏంటంటే, ఈ పాయింట్ ఆ రోజు ఎవరు చెప్పారు వాళ్ళకి? ప్రక ఈ నేచర్లోనే ఉంది, ఎవరు సృష్టించలే. దానిని ధర్మబద్ధంగా చక్కగా అన్వయించి ఇది శాస్త్రం అని చెప్పారు, అది గిట్టట్లేదు. మహాభారతం కావాలి, రామాయణం కావాలి, సీత చెప్పింది అక్కర్లా, రాముడు చెప్పింది అక్కర్లా, శకుంతల చెప్పింది అక్కర్లా. తన ద్వారా తానే భార్య గర్భంలో పుత్ర రూపంలో జన్మిస్తాడని పండితులు చెప్తారు. అందువల్ల పుత్రునికి తల్లి అయిన భార్యను భర్త తల్లిలా చూడాలి. అంతరాత్మైవ సర్వస్య పుత్ర నామ్నోచ్యతే సదా గతి రూపం చ చేష్టా చ ఆవర్త లక్షణాని చ పితృణాం యాని దృశ్యంతే పుత్రాణాం సంతితాని చ తేషాం శీలాచార గుణాః తత్ సంపర్కాత్ శుభాశుభాః. అందరికీ వారి అంతరాత్మే పుత్ర రూపంగా ఎల్లప్పుడూ చెప్పబడుతుంది. తండ్రుల యొక్క నడవడి, రూపం, చేష్ట, వ్యవహారం, లక్షణాలు పుత్రులలో కనబడుతూ ఉంటాయి. తండ్రి సంపర్కం వల్లే పుత్రులకు శుభాశుభాలైన శీల ఆచార గుణాలు వస్తూ ఉంటాయి. మారియా మాంటెసరీ బుక్ ఉంది, ది అబ్జార్బెంట్ మైండ్. పిల్లల్ని ఎలా ఎత్తుకుంటే వాళ్ళు ఎలా పై ఎలా ఎలాంటి క్యారెక్టర్తో బయటకు వస్తారో చెప్పి. ఇక్కడ చెప్తోంది అన్నమాట శకుంతల సింపుల్గా ఏమిట్రా అంటే, ఉంగరంతో దాన్ని ఆవిడ క్యారెక్టర్ని క్లోజ్ చేస్తారు. ఎందుకండి? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? భార్యాయాం జనితం పుత్రం ఆదర్శవేష్వివచాననం లాదతే జనితా ప్రేక్ష్య స్వర్గం ప్రాప్యేవ పుణ్యకృత్. అద్దంలో ముఖాన్ని చూసుకున్నట్లుగా భార్య యందు పుట్టిన కొడుకును చూసి పుణ్యాత్ముడు స్వర్గం పొంది ఆనందించినట్లుగా భర్త ఆనందిస్తాడు. మీ మొహాల్మండ పిల్లల్ని కనండ్రా, పుత్రుణ్ణి కనండ్రా అంటే మాకు ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఇంకా ఎప్పుడో టైం ఉంది నాకు ఎప్పుడో. వివాహం చేసుకునేది దేనికంటే, వేదాలు యజ్ఞం వల్ల ఫలితాన్ని ఇస్తాయి.
దాని సాఫల్యం యజ్ఞంలో ఉంది. వేదాలు నీ వేదాధ్యయనం చేసుకుంటున్నాను, యజ్ఞం చేయనంటే కుదరదంటే వేదాలు థియరీ కాదు, అంతా ప్రాక్టికల్. వివాహం పుత్ర సంతానం వల్ల ఫలిస్తుందని చెప్తాడు, దాని మీనింగ్ అది. ఆబ్జెక్టివ్ ఏమిటి? ఒక పని చేస్తే దాని ఆబ్జెక్టివ్ ఇది. నీకు ఒక స్త్రీ సంపర్కం కావాలి, ఒక పురుషుడు సంపర్కం అమ్మాయికి కావాలి. వివాహంలో అక్కడ కనిపించాలి, వీడియో కెమెరా ముందర సంతానం అవుతా. వేర్ ఆర్ యూ హెడింగ్? ఎందుకు చేసుకుంటున్నారండి? దయ్యమాన మనోదుఃఖై వ్యాధిభిశ్చాతురా నరాః రాదంతేష్వేషు దార్యేషు ఘర్మార్తాః సరిలేష్విహ. వేసవి ఎండకు తపించిపోయిన జనులు నీళ్లతో ఆనందించినట్లుగా మానసిక వ్యాధితోనూ శారీరక వ్యాధులతోనూ బాధపడుతున్న వారు తమ భార్యలు దగ్గరుంటే ఆనందాన్ని పొందుతున్నారు. ఈ సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్ళిపోయి కూర్చోవడం ఎందుకని? దహ్యమాన మనోదుఃఖై వ్యాధిభిశ్చాతురా నరాః రాదంతే స్వేషు దార్యేషు కర్మార్థాః సలిలేష్విహ. ఇంకో డాక్టర్ కావాలా భార్య ఉంటే? అక్కడ కూర్చుంటే ఎన్ని సమస్యలు సాల్వ్ అవుతున్నాయి? అది వివాహం, అది వైవాహిక వ్యవస్థ. అందులో ఉంది యాయువు పట్టు. ఎందుకు ఇంతగా నేను గొడవ పెడుతున్నానంటే, తెల్లారు లేస్తే సమస్యలన్నీ, ఇది అర్థం కాక, ఇది చెప్పాలి అన్న జ్ఞానం పేరెంట్స్కి లేక. నువ్వు వింటావు వినవు పక్కన పెట్టండి, ఇట్ ఈస్ యువర్ బౌండ్ అండ్ డ్యూటీ, ఇట్ ఈస్ మ్యాండేటరీ ఆన్ పార్ట్ ఆఫ్ ద పేరెంట్స్ టు టెల్ దమ్. తీయండి పుస్తకం, భారతం తీయండి, ఎవరో ప్రవచనం చెప్పక్కర్లా మీకు. తీయండి పుస్తకాన్ని, తీయండి, ఇదిగో చూడండి, ఇక్కడి నుంచి వచ్చాం మనం. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రశ్నించండి. వాళ్ళు ఏం చెబుతారు? దేమే యూనో మిమ్మల్ని రిడిక్యూల్ చేయొచ్చు, దే మే మేక్ ఫన్ ఆఫ్ యూ, బట్ దట్ డజంట్ అబ్జాల్వ్ యూ ఫ్రమ్ యువర్ డ్యూటీ ఆఫ్ టెలింగ్ దెమ్ వాట్ ఇట్ ఈస్. నేను చెప్తే ఏం వింటారు? ఏమండి, ఇంత గీతోపదేశం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఆ రోజు విన్నది ఒక్కడే. ఈరోజు ఎంతమంది వింటున్నారండి? కొంతమంది సినిమాటిక్ డైలాగ్స్, మాకు మాకే, వీఆర్ ఫ్రీ, మేము ఫ్రీ, ఓపెన్, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసాం మా పిల్లలకి, వాళ్ళు ఏది ఇలాగే ఉంది ఫ్రీడమ్. నువ్వు ఎవడవయ్యా ఫ్రీడమ్ ఇచ్చేందుకు? అది ఫ్రీడమ్ అని అనుకునేది నువ్వెందుకు? నువ్వు దాన్ని ఫ్రీడమ్ అని డిఫైన్ చేసేది నువ్వు ఎలా డిఫైన్ చేస్తున్నావు దాన్ని ఫ్రీడమ్ అని? అది ఫ్రీడమ్ కాదు, అది విచ్చల విడితనం వేరు, ఫ్రీడమ్ వేరు. సంఘాన్ని, ఒక సమాజాన్ని చక్కని త్రాటి మీద నడిపించే ఒక గొప్ప వ్యవస్థ హిందూ వైవాహిక వ్యవస్థ. అక్కడి నుంచే సమాజం వస్తుంది. ఇన్ ఆర్డర్ టు సబ్స్టాన్షియేట్ అండ్ లెజిటిమైజ్ ఇన్డిసిప్లిన్ అండ్ వ్యాంటన్ సిస్టమ్స్ వేకన్ అంటాడు, ఇఫ్ యువర్ లైఫ్ స్టైల్ బికమ్స్ వ్యాంటన్, యూ మే క్విట్ ద స్టేజ్ అంటాడు. సీ, వ్యాంటన్ లవ్ అనే పని కాదు. ఆ సిస్టంలో క్రమబద్ధీకరణ అంటారు దాన్ని. దట్ ఈస్ వాట్ ఈస్ ద సివిలైజ్ సొసైటీ ఆల్ అబౌట్. చేత ఈ శకుంతల దుష్యంతుడికి చెప్తున్న ఆశ ఒక ఆయన అడిగాడు, ఏమండి నాలుగు మాటలు చెప్పి శకుంతల గట్టిగా గొడవ చేసి వెళ్ళిపోవచ్చు కదా, ఇంత ఇంత దీర్ఘోపన్యాసం ఇచ్చేసింది ఏమిటండి పతివ్రత? ఆవిడ చెప్పింది ఇక్కడ, నేను పతివ్రతను, నేను చెప్తున్న మాటను వింటలేదు అని మొత్తుకుంది. ఎందుకు ఇన్ని విషయాలు చెప్తాం? అంటే వివాహం కేవలం నువ్వేదో ఆశ్రమానికి వచ్చేసి ఎవరు లేనప్పుడు
గాంధర్వ వివాహం చేసుకున్నావు కాబట్టి ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి ఆ పాయింట్ నుంచి తీసుకువెళ్ళి వ్యాసుడు ఎన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి. ఒక స్త్రీ పురుష సంయోగం అన్నది, వాళ్ళ సంబంధం అనేది సొసైటీలో ఇట్స్ అ గ్రేట్ సోషలాజికల్ స్టడీ, సైకలాజికల్ స్టడీ. సహజీవనం అనే దానికి బేసిస్ ఏమిటి, ఇంత వ్యవహారం ఉంది దాకా, అవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఎంత చక్కగా చెప్తుంది అక్కడ. చివరికి ఏమవుతుందో, ఇంత చెప్పాక ఒక అద్భుతమైన సంఘటన ఉంది ఈ అధ్యాయంలో, సామాన్యమైనది కాదు. నేను ప్రత్యేకంగా ఎందుకు దీన్ని స్ట్రెస్ చేస్తున్నానంటే, ఈరోజు సొసైటీకి చాలా క్లియర్గా కావలసిన విషయం టు స్ట్రైక్ ద నెయిల్ ఆన్ ది హెడ్ అంటారు చూసారా, అది ప్రాక్టికల్గా చేసి చెప్పవలసిన విషయం. This is where we are fortunate. And ఇదయ్యా ఒక యూనియన్ అని చాలా క్లియర్గా చెప్తూ ఆవిడ వెళ్తోంది. ఇంకా ఈ అధ్యాయంలో చాలా గొప్ప విషయాలు వస్తాయి, మనం ఈ అంకానికి దీనితో పరిమితం చేద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.